మనకు ఏదైనా సాయం అవసరమైతే ఒక ఆదుకునే చేయి కోసం మనం ఎదురు చూస్తాము. ఏదైనా మనకు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం చూపే మార్గం కోసం మనం అందరం కూడా వెతుకుతాము. సరిగ్గా అలాంటి వ్యక్తే మన ముందున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు పరిస్థితి చెప్తున్నాను. ఒక సర్పంచ్ పదవిని మనము సాక్రిఫైస్ చేసి మనము ఇంకొక దీంట్లో నడవాలి అంటే ఈరోజు ఒప్పుకునే పరిస్థితులు లేవు. మరి అలాంటిది ఆనాడు వైఎస్ఆర్ కుటుంబం కోసం మన జగనన్న కోసము ఆనాడు నుంచి చూసుకుంటే వారు మంత్రి పదవిని సాక్రిఫైస్ చేసి మన జగనన్నతో నడిచినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన పక్కనున్నటువంటి ప్రకాశం జిల్లాలో మరి ఏ రాజకీయ నాయకుడికి కూడా సాధ్యం కాని విధంగా విజయాల్ని తన సొంతం చేసుకుంటూ ప్రజానాయకుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మన మంత్రి గారికి, మా వాసనకి ఈరోజు నా తరఫున మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.